నీ జన్మలు మారితే అహంకారం పోదు, పరిసరాలు మారితే అహంకారం పోదు. కొన్ని కొన్ని సందర్భాల్లో పరిసరాలు మారితే అహంకారం పెరుగుతుందని చెప్పాడు భగవంతుడు. కొన్ని కొన్ని సందర్భాలలో ఈ పరిసరాలు మారటం వల్ల అహంకారం కూడా పెరగచ్చు. అంటే నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నావా, ఎర్ర బట్టలు వేసుకున్నావా, ఏ పరిసరాల్లో నువ్వు జీవిస్తున్నావు, ఏ జన్మలో ఉన్నావు అన్నది ప్రధానం కాదు. నువ్వు పోగొట్టుకోవలసింది పనికి రాని వస్తువు, నీలోనే ఉంది అహంకారం, అది నువ్వు పోగొట్టుకోవలసింది. నువ్వు ఏ మతంలో ఉన్నావు, ఏ దేశంలో ఉన్నావు, ఏ కులములో ఉన్నావు, ఏ పరిసరాల్లో ఉన్నావు, ఏ పద్ధతిలో ఉన్నావు, నువ్వు స్త్రీవా, నువ్వు పురుషుడువా, ఏ మతస్థుడువు, ఇది కానే కాదు. నువ్వు అహంకారం తొలగించుకో, నువ్వు ఆత్మ సింహాసనం మీద కూర్చుంటావు అని రమణ స్వామి చెబుతున్నాడు. అదే ముఖ్యమైన సందేశం.